సినిమా చూపిస్తా మామ, సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. నిన్నటితో మొత్తం డీటెయిల్స్ మిక్సింగ్ మొత్తం అయిపోయింది. ఈరోజు మార్నింగే కాపీ చెకప్ చేసాం, రేపు సెన్సార్ జరుగుతుంది. నెక్స్ట్ వీక్ 14th రిలీజ్ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని ఏరియాలు ఆల్రెడీ మొత్తం సోల్డ్ అయిపోయిందండి, సేల్ అయిపోయింది. ఈరోజు నిన్న మా దిల్రాజు గారిది నైజామ్ ఏరియా సేల్ అయింది. మాకు ఆయన సినిమా చూసి కొన్నందుకు చాలా ఆనందంగా ఉందండి, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక వారం రోజుల కింద ఆయన కొంచెం ఫోన్ చేశారు, ఆ సినిమా గురించి విన్నాను, ఒకసారి సినిమా చూపిస్తావా, నాకు నచ్చితే నేను కొనుక్కుంటాను అన్నాడు. సరే అన్న, తప్పకుండా చూపిస్తానని నేను చూపించడం జరిగింది ఎడిటింగ్ రూమ్లోనే. దాన్ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సినిమా చాలా మంచి సినిమా తీశారు, గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, యూత్ అండ్ ఫ్యామిలీకి ఎంటర్టైనర్. మీరు ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారంటే ఇట్లా అనుకుంటున్నానంటే సరే నో ప్రాబ్లం, మీకు మంచిగా ఉపయోగం జరుగుతుంది, కాన్ఫిడెంట్గా రిలీజ్ చేయండి, పబ్లిసిటీ బాగా చేయండి. డెఫినెట్లీ సినిమా ఆడుతుందని తను ప్రోత్సాహం ఇవ్వటమే కాక 4 డేస్ టైం తీసుకున్న తర్వాత తను నిన్న ఫోన్ చేసి అది మనం చేస్తున్నాం సినిమా అన్నట్టుగా నిన్న చెప్పారు. దాంతో మాకు చాలా ఆనందం అనిపించింది. ఫుల్ పాజిటివ్గా ఈ సినిమా ప్రమోషన్స్ ఈరోజు నుంచి మేము మొదలు పెడుతున్నాం. ఆలోచించే మొదలైంది, ఈరోజు ప్రెస్ మీట్ నుంచి ఈరోజు నుంచి మొదలు పెడుతున్నాం. నెక్స్ట్ వీక్ దాదాపు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఓవర్సీస్, బెంగళూరు, చెన్నై, నార్త్ ఇండియా, అన్ని ఏరియాలో ఈ సినిమా ఒకేసారి రిలీజ్ అవుతుందండి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్లో కూడా మేజర్లీ యుఎస్లో ఒక 14 to 15 సెంటర్స్ రిలీజ్ చేస్తున్నాం. అన్ని చోట్ల నుంచి థియేటర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది, సినిమా కావాలి మేము వేస్తామని చాలా హ్యాపీగా ఉంది. చూస్తాం మామ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్రాజ్ గారు, గోపి గారు చెప్పిన దిల్రాజ్ గారు చూశారు, శంకలో పోస్తే తీర్థంగా కానీ తీర్థంగా అన్నట్టు. ఇప్పటి వరకు మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, అంతా బాగుంది, అసలు ఇక్కడ 1% కూడా ఎవరికి డౌట్ లేదు. రాజుగారు లాంటి ఆయన వచ్చి బయట సినిమా చూసి ఆయన ఎగ్జైట్ అయ్యి సినిమా తీసుకున్నారు. శిరీష్ గారు కూడా చూశారు, అందరూ అది సేమ్ పాజిటివ్లు ఉండేసరికి ఇంకొంచెం ఎనర్జీ, రాత్రి దర్జే అందరూ ధైర్యంగా నిద్రపోతున్నాం. సో 14 రిలీజ్ అవుతుంది. మీడియా వాళ్ళు నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు, మేము ఎంత ప్రమోషన్ చేస్తున్న దానికంటే మీడియా వాళ్ళు కూడా కలిసిన ప్రతిసారి బాగుంది భయ్య, డైలాగ్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, సినిమాకు పాజిటివ్ ఉంది తప్ప 1.5 ఇయర్లో ఒక్క మనిషి దగ్గర కూడా నెగిటివ్ అనేది కూడా వినకుండా చేసే అంతగా గ్రౌండ్ వర్క్ చేసి, స్క్రిప్ట్ వర్క్ చేసి, తర్వాత షూటింగ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఇంకొంచెం ఈ ఇంకొక 10 రోజులు మీడియా వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి ఒక పుష్ చేస్తే ఒక మంచి సినిమాతో చాలా మంది బయటకు వస్తాం. మా సినిమా ఆగస్ట్ 14 రిలీజ్ అవుతుంది. సంవత్సరం 1.5 ఇయర్ కష్టం మాది. ఎప్పుడు అవుతుందో నెక్స్ట్ మొన్నటి దాకా కొంచెం భయం వేసేదండి, రిలీజ్ అవుతుంది ఏమవుతుంది ఏంటి అని చెప్పి. దిల్రాజ్ గారు చూసే సినిమా, శిరీష్ గారు కూడా చూసేద్దరు చాలా బాగుందని చెప్పి ఎక్సైట్ అయ్యి సినిమా కొన్నారు. అప్పటి నుంచి ఇంకా ఏదో ఒక కొండను తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. ఆయన ఎంత హాయిగా, చాలా ఆనందంగా, చాలా ధైర్యంగా ఉందన్నమాట. డౌట్లెస్ సినిమా, ఆయనకు అయ్యేసే మార్కులు అంటే ఆయన మార్క్ వేసిన తిరగలేదు, క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది అందులో అని చెప్పి. సో అలాంటి ఆయన సినిమా చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్పి, ఇట్స్ టోటల్ లవ్ స్టోరీ అండి సినిమా. యాక్చువల్లీ ఆర్ఆర్తో కూడా చూశాను, శేఖర్ చంద్ర ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చాడు, నిన్న చూసా. సో చాలా బాగా వచ్చింది సినిమా అంతా, బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎంటర్టైన్మెంట్ అక్కడ తక్కకుండా, కావాల్సిన ఎమోషన్ ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఇక మా ప్రసన్న చెప్పాడు కొత్త రైటర్ కూడా ఫ్రీడమ్ ఇస్తారు అని చెప్పి. ఈయనకి తెలిసిన వాళ్ళు ఒకటే అండి, ఏం చేసినా సినిమా కోసం చేయడం వరకే. సినిమా కోసం అంటే ఏమన్నా చేస్తారు, కొత్త రైటరా పాత రైటరా, కొత్త హీరో పాత హీరో, కొత్త రైటరా పాత రైటరా, ఏముండవు. ఆయన ప్యాషన్ ఉంది, స్టఫ్ ఉందంటే వాళ్ళతో సినిమా చేస్తారు, వాళ్ళు కంప్లీట్ నమ్ముతారు, అదే అవుట్పుట్ రావాలనుకుంటారు, దాని కోసం అంత సహకరిస్తారు మనిషి. ఇంకా ప్రసన్న గురించి చెప్పాలంటే నాకు తెలిసిన తర్వాత గుడ్డిగా నమ్మాను, నిజంగా గుడ్డిగా నమ్మాను. అంటే ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పటి నుంచి కూడా తన డైలాగ్స్ కానీ అది కానీ మామూలుగా నచ్చలేదండి. అండ్ ప్రొఫెషనల్గా అంటే ఎక్కువ పర్సనల్గా బాగా క్లోజ్ అయిపోయాడు నాకు ఈ సినిమా చేసే జర్నీలోని. అంత అంటే మామూలుగా చాలా క్లోజ్ అనమాట. సో తన గురించి ఎక్కువ మాట్లాడాలంటే కూడా నాకు మనసు రావట్లేదు, ఏదో పొగుడుతుంటుంది పక్కన కూర్చొని. బట్ నాకు తెలిసి
నేను ఇండస్ట్రీలో ఎన్ని నెలలు ఉంటాను అనేది నాకు సరిగ్గా తెలియదు. ఉన్న నెలలు మాత్రం పనిచేస్తాను ఉంటా ప్రసన్నతో, అదైతే పక్క. పనిచేయనంటే పొట్టు పని చేయించుకుంటాను ఆ సినిమా ప్రసన్న అది. సో ఇంకా అండ్ శేఖర్ చంద్ర పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆర్ఆర్ రేపు సినిమాలో చూస్తారు మీరు, తెలుగులో నా రికార్డింగ్ ఇచ్చాడు. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారు చెప్పాలి, ఆర్ఆర్ చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సీన్స్ వస్తే తెలిసిపోద్దండి ఆయన స్టైల్లో కొన్ని సూఫీల్ కానీ అవి కానీ కొన్ని సీన్స్లోని కొన్ని లవ్ సీన్స్లో అక్కడ ఆయన ఆర్ఆర్ కొట్టే చదువు వేరేగా ఉంటుంది. మేము వేసుకొచ్చాము చూసిన ఇందులో చూసినా సరే నేను చూస్తుంటే నాకు తెలిసిపోయింది ఇదీని మార్క్ ఇదీని మార్క్ ఇదీని మార్క్ అని చెప్పి. సో ఆయన మార్క్ ఎక్కడ తక్కుండా ఎక్కడికక్కడ అద్భుతంగా వచ్చేలా జాగ్రత్తగా కూర్చొని ఆర్ఆర్ అంతా చేయించి డీటెయిల్స్ మొత్తం అంతా చూసుకున్న దగ్గరుండి. సో మా అండ్ ఫైనలీ 14th రిలీజ్ అవుతుంది. అందరూ దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. పైరి సినిమా మాత్రం ఎంకరేజ్ చేయొద్దు, చిన్న సినిమా మాది. పైరి సినిమా ఎంత ఎంకరేజ్ చేస్తే చిన్న సినిమా చచ్చిపోతుంటుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సినిమా చాలా మంచి లవ్ స్టోరీ అండి, కానీ మాస్కి అందరికీ రీచ్ అవుతాను మేము ధైర్యంగా ఎందుకున్నామంటే వీడి క్యారెక్టర్ అంతా మాస్, పక్కా మాస్గాడు అనమాట. అది దూకుడు కానీ అది కానీ పక్కా మాస్గాడు. అంటే అలాంటి లవ్ స్టోరీలో అలాంటి మాస్క్ అని పెట్టి వాళ్ళ క్వాలిటీ మావైన పెట్టి కాన్ఫ్లిక్ట్స్ ఆబ్వియస్లీ క్రియేట్ అయిపోతాయి. అండ్ వీడి వల్ల అంటే మాస్కి అందరికీ ఈజీగా రీచ్ అయిపోతుంది. చూస్తుంటే అరే నన్ను చూసుకున్నట్టు ఉంటుంది అనమాట ప్రతి ఒక్కడు కూడా. నాలిటిక దగ్గర నుంచి బాల్కనీ దాకా ఫస్ట్ కొంచెం విన్నప్పుడు కొంచెం భయపడ్డా, కానీ తర్వాత కథ అంతా విన్నాక నాకు అర్థమైంది అదేం లేదు. అంటే నాకు సడన్గా ఏదో వచ్చేసి ఫైట్లు చేసేసి చేస్తాడు అనిపించడం నాకు ఇష్టం లేదండి. ఎప్పుడైనా చేసే మంచి సినిమా చేయాలి, కథ సినిమా చేయాలనుకున్న ఎప్పుడు కూడా. దానికి దీనికి క్యారెక్టర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇది కూడా అందరికి అంటే అందరిలాగే ఉంటుంది అనమాట. జనరల్గా మనలో ఒకటి అన్నట్టే ఉంటుంది క్యారెక్టర్ కూడా. ఇలా చంపాల తర్వాత దగ్గర ఇది ఈ సినిమా స్టార్ట్ అయినా తెలిసి 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది అనుకో, సారీ అంటే రిలీజ్ అవడానికి 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది అనుకుంటా. ఫస్ట్లో సినిమా చేద్దాం అనుకున్నానండి, అది జరగలేదు. సో ఆ తర్వాత కథలు విన్నా, చాలా కథలు 50-60 కథలు వినుంటా. నాకేంటంటే వచ్చేది నెక్స్ట్ చేసేది ఖచ్చితంగా ఎంతో మంచిదైతేనే చేయాలండి. సో ఆ టైంలో విని ఏది నచ్చక అప్పుడు రామోహన్ గారు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయండి. వీలమ్మ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, ఏదైనా సరే ఏది కూడా రెడీమేడ్గా మన దగ్గరికి రాదు, మంచి వస్తాయి చెడ్డ వస్తాయి ఏవో వస్తాయి, అందులో మంచి పెంచుకొని దాన్ని ఇంకా మంచిగా చేసుకోవాలంతే. అప్పుడు నేను ఆ ప్రాసెస్లో అది చెప్పిన తర్వాత సినిమా చూసిన కథ ఒకసారి మళ్ళీ వింటానని మళ్ళీ వింటే నాకు కనిపించింది చాలా మంచి సినిమా కనిపించింది. ఇంకా స్క్రిప్ట్ స్టేజ్లో ఉంది. సో అప్పుడు ప్రసన్న నాకు నెరెక్ట్ చేశాడు, కథ అంతా బాగా నచ్చింది, తన మీద నమ్మకం వచ్చింది. సో ఆ ప్రాసెస్లో అప్పుడు నాకు తెలిసి రిలీజ్ అయిన 7-8 మంత్స్కి అనుకుంటావు సైన్ చేశాను ఈ సినిమాని. అందువల్ల తప్ప అంతకంటే వేరేం కాదు, మంచి సినిమా చేద్దామని తప్పని అంతే.